మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మొట్టమొదటిసారి మహిళ కావడంతో మహబూబ్ నగర్ మార్కెట్ లో నూతన ఉత్సాహం వెల్లివిరిచింది. ఒక మహిళా నాయకురాలు రైతు ప్రతినిధిగా రావడం పట్ల రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెక్కరి అనితారెడ్డి అనే నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో విశిష్ట సేవలు అందించి నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కుటుంబం రాజకీయ నేపథ్యం ఉండడంతో అందరిలో హుషారు పెంచింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన దివంగత ఎస్ జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రభుత్వాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నో పర్యాయాలు పనిచేసిన ఆయన చివరి క్షణంలో కూడా ఎమ్మెల్సీగా కొనసాగారు. మొదటి నుండి కాంగ్రెస్ భావజాలం కలిగిన ఎస్ జగదీశ్వర్ రెడ్డికి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది ఫాలోవర్లు ఉన్నారు. చాలా మంది పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. ఆయన చేసిన సేవలకు గాను జగదీశ్వర్ రెడ్డి కుమార్తె బెక్కరి అనితారెడ్డిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి ఓ మహిళను తొలిసారి నియామకం చేపట్టి రికార్డు సృష్టించారు. అందుకు స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ సహకారం అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ పరంగా ఎన్ని ఒత్తిడులు బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఒక మహిళా నాయకురాలిగా కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా ఉన్న బెక్కరి అనితారెడ్డి నేడు మార్కెట్ కమిటీ చైర్మన్ కావడంతో మహిళా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బెదిరింపులను లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన నాన్న ఎస్ జగదీశ్వర్ రెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నట్లు, ఎలాంటి అధికార పదవి ఆశించకుండానే పనిచేసిన అనితారెడ్డికి చైర్మన్ పదవి దక్కడం కొసమెరు. రైతుల పట్ల అపార అభిమానం ఉన్న ఎస్ జగదీశ్వర్ రెడ్డి స్ఫూర్తిని కొనసాగించేలా తాను కూడా రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైతుల కోసం పోరాటానికి సిద్ధమే అని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆధునీకరణ చేసి రైతుల సంరక్షణ చర్యలు చేపట్టడంలో తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా, రాష్ట్ర శక్తి కోఆర్డినేటర్ గా పనిచేసిన అనుభవం ఉన్న బెక్కరి అనిత గత పార్లమెంటు ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా ఉండి డాక్టర్ మల్లురవి విజయానికి కృషి చేశారు. ఇప్పుడు డాక్టర్ మల్లురవితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎంపికైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గిరిజన ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల సమస్యలు తొలగాలన్నటువంటి ఆకాంక్షతోటి నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేయగలిగింది అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైనా వివిధ అంటే ఆశలతో ఉన్నారు. నా సమస్య పరిష్కారమైన ఈ సందర్భంగా మొట్టమొదటగా నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులకు, వైస్ చైర్మన్కు, డైరెక్టర్లకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ ముల్కనూర్ సొసైటీ వెళ్ళి రావాలి. ఫస్ట్ అధ్యయనం చేయండి, రేపు ఎల్లుండి వెళ్ళండి, ఒకరోజు కాకపోతే రెండు ఉండండి. ఆ సంస్థ ఈరోజు నా భారతదేశానికి అగ్రగామిగా ఎదిగింది. అంటే అశ్వత్థ గారి పేరే ఉండే, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫాదర్ పేరు విశ్వనాథ్ రెడ్డి గారు. అంటే 40-50 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థకు ఏ స్థాయికి ఎదిగిందంటే రైతుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే స్థాయికి ఎదిగింది. అంటే కేవలం మార్కెట్లో జనరల్గా ఏంటంటే మార్కెట్ అంటే వచ్చిన ఓట్లను కొనడం, కొనుగోలు చేయడం వరకు పరిమితం అవుతుంది. ఇది రైతుకు సంబంధించిన అంటే ఆదాయ పెంపొందించడం కోసం, వాళ్ళ యొక్క సమస్య పరిష్కార కాడు కోసం అన్నీ కూడా అందువల్ల స్వచ్ఛంగా కండకట్ట గడపడతాం. ఆ కుటుంబంలో ఏదైనా పెళ్ళైనా సొసైటీ అప్పిస్తుంది, ఆ కుటుంబంలో మరణించిన ధార సంస్కారాలు డబ్బులు ఇస్తుంది, ఆ కుటుంబాలలో రైతు కుటుంబాలలో పిల్లల చదువులకు కూడా రుణం ఇస్తుంది. రైస్ మిల్స్ ఉన్నాయి, ఆయిల్ మిల్స్ చాలా ఉన్నాయి, వాటి ఉత్పత్తులు ఉన్నాయి. అంటే ఆ స్థాయికి ఎదిగింది. మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా నూతనంగా ఎన్నికైతున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆ దిశగా ఆలోచన చేయాలి, ఆ దిశగా అడుగులు పడాలా, రైతు సమస్య పరిష్కారం కావాలి. రెండవది, రైతులు మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో వడ్లు కొనుగోలుకు వస్తే దండగా గుర్తా ఉన్నాయి.
సామెత ఉంది, దండల కొంత, ధరణ కొంత, పాతంగముల కొంత, పాతాన్న కొంత అని వివిధ రకాల నష్టం చేస్తూ ఉంటారు. అట్లాగే ఇలా కొనుగోలుదారులు ఎదుగుతారు జనరల్గా 5% 10% తరుగు తీస్తూ ఉంటాయి. సో దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాలా. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో శబాష్ అని ప్రభుత్వ పరిపాలన గొప్పగా ఉండేటువంటి పేరు ఇచ్చే విధంగా ఈ మార్కెట్ కమిటీ జరగాలని మీకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను అభినందిస్తూ, రెండవది ఈరోజున చూస్తూ ఉన్న పత్రికల్లో టీవీలలో ప్రజలకు ఏంటంటే అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పద్ధతిలో ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవాలు వెనుకగా ఇదంతా చూస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చి 9 మాసాలే, అది 9 మాసాలనే అసలు ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే విమర్శలు మొదలేదు. ఇక్కడ బాగా ఇంకా రుణమాఫీ కాలేదు, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు అనే పద్ధతిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా, వాళ్ళు గొప్ప పరిపాలన చేస్తే మేము నాశనం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఈ రోజున ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి జ్ఞాపకం చేయాలి, ఈ ప్రభుత్వము వచ్చిన సందర్భంగా తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు 6 అడుగులైనా 6 అడుగులైనా బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడు. ఏముందా బంగారు పల్లె చూస్తే మరి 780,000 కోట్ల అప్పు. ఇలా నెలకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి అప్పు చేసి నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అంటే గత కేసీఆర్ గొప్ప పరిపాలన చేసినటువంటి అప్పుకు ఈ 9 మాసాల్లో సుమారుగా 45,000 కోట్లు అప్పు తెచ్చి ఆ కంతులకు వడ్డీ కట్టాలి సరిపోయి. మరి రాష్ట్రంలో హైదరాబాదు గొప్ప ఆదాయవరం, గడిచిన 10 సంవత్సరాల్లో సుమారుగా 18,00,000 కోట్ల ఆదాయం వచ్చింది, మళ్ళీ 8,00,000 కోట్ల అప్పు. ఇది కాకుండా ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 40,000 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మురిగిపోయి, అంటే బకాయిలు చెల్లించ 40,000 కోట్ల బకాయిలు కానీ. అంటే ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ చేసిండ్రు తెలియాలి కాబట్టి. ఆ ప్రభుత్వం అంటే 2023 సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎన్నికల కంటే ఒక నెల ముందు రైతు బంధు ఆనాటి పేరు రైతు బంధు చెల్లించడానికి హైదరాబాద్లో ఉన్న అక్షయపాత్ర లాంటి రింగ్ రోడ్డు కమ్మేసింది 7,000 కోట్లు 35 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి సుమారుగా 1,000 కోట్ల ఆదాయం వచ్చేటు 35 సంవత్సరాలు అంటే 35,000 కోట్లు కానీ కేవలం 7,000 కోట్లు అమ్మేసి మరి ఎంత గొప్ప పరిపాలన ఉంది. అయినా కూడా ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే నాయకత్వాన, రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఇలా ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుని రావడం జరిగింది. ఇప్పటికే చెప్పినటువంటి అది ఆర్టీసీ ఫ్రీ బస్ అయినా, అట్లాగే గ్యాస్ సిలిండర్ అయినా, రెన్యూవబుల్ కరెంట్ అయినా, అట్లాగే అది ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల రూపాయలు 10 లక్షలు పెంచడమైనా, రుణమాఫీ 30,000 కోట్లు అంచనా వేయడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, జీవోలో స్పష్టంగా ఉంది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే, ఎన్నికల మేము చెప్పిన ప్రకారమే 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పింది. అందువల్ల మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఆ అదనంగా ఉన్నట్టు చెల్లిస్తే అది కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా తగ్గులు పెడతా ఉన్నారు. ఈరోజున ఒక్కొక్కటిగా సమస్య పరిష్కరించి ఉద్యోగాలు కూడా పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక్కొక్కటిగా అవి కూడా అమలు చేసుకుంటూ వచ్చే కాదు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజలలో కొన్ని పత్రికలు, ఒక పార్టీ కరపత్రిక ఇష్టమైతే రాస్తూ ఉంటారు, ప్రజలు అదే నమ్మే ఇదే నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవాన్ని కూడా
అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామీణ స్థాయికి ప్రతి దగ్గర చర్చ జరగాలి. ప్రతి దగ్గర కూడా రైతాంగమైన ఇతర వర్గాలైనా ఎక్కడైనా ఈ చర్చ జరగాల, వాస్తవాలు పదలకపోవాలి. ఎందుకంటే అటగోలు తప్ప ఇది గత ప్రభుత్వం ఇలా ఆ పార్టీ ఫండ్, టీఆర్ఎస్ పార్టీ ఫండ్, తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 1000 కోట్ల పైన 1500 కోట్లు ఉన్నట్టుంది. టీఆర్ఎస్ పార్టీ ఫండ్ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ఫండ్ సుమారుగా 14000 కోట్లు ఉంది. ఎక్కడికి వచ్చినాయి డబ్బులు? ఏం ఖర్చు చేసి వచ్చినాయి? ఎవరిచ్చిన చందాలు? ఎందుకు ఇస్తారు? మరి 60 సంవత్సరాలు ఆల్మోస్ట్ 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, ఇది నాటి బిల్డింగ్ లేదు, గాజుబాద్ మాత్రం ఉంది, అది కూడా కిరాయిది. అంటే ఇంత దోపిడీ చేసి మళ్ళీ తగుదరం అంటూ ఈరోజున ఉంటా చోరు గుంపులు పెట్టారట్టుగా ఇలా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలు తప్పుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు అందరం కూడా ఈ పదవులు ఈనాడు మీ మంత్రి అయినా ఇటు వాళ్ళు ఎమ్మెల్యేనా ఇతర పదవులైనా మీరందరు ఇస్తే మాకు పదవులు వచ్చినాయి. ఇప్పుడు మా బాధ్యత మీ అందరికి కూడా పదవులు కావాలి. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడిపిసి కావచ్చు, రావాలి. మీకు రావాలంటే మంత్రాలు చదివితే రావు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచినప్పుడు, పార్టీ ప్రతిష్ట పెంచినప్పుడు, పారదర్శకంగా పరిపాలన చేసినప్పుడు, ఎక్కడ కూడా విమర్శలు అవకాశం ఇవ్వకుండా పనిచేసినప్పుడు సాధ్యత. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మరొకసారి ఇక నూతనంగా అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీను అభినందిస్తూ ఈ అవకాశం చదివి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను.